మా అక్క జిల్లాలకు కూడా ఒక మంచి మహిళా భవనం కావాలి. మా అక్క మరి మా సరూపక్క ఎప్పుడు నాతో కొట్లాడుతుంటది. సరే మాకేమైందంటే జర నారాజు ఉండే, నాకు కూడా పోయిన తప్ప మా సంపదోడు పోయిందని జర అంత నారాజు ఉంది. కానీ సరేగా ఈసారి ఏం డౌట్ లేదు. నేను ఒక్కటే కోరిక, గెలుచుడైతే పక్కా కానీ నంబర్ వన్ మెజార్టీ ఉండాలి. సిద్దిపేటలో 43లో నంబర్ వన్ ఎవరంటే నాలుగో వార్డు హైయెస్ట్ మెజార్టీతో గెలిపింది. వాడు ఇచ్చే పైసలు సీసీలకు ఆశపడకూడదా? ఒక్కరోజు ఇస్తాడు. నేను ఇలా నెలకు 2016 పింఛన్ వస్తుందా లేదా? మీ ఆడవీళ్ళ పెళ్లి పెట్టుకుంటే 100,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఇస్తున్నామా లేదా? మీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్టు 12,000 వస్తున్నాయా లేవా? రైతు బంధు వస్తున్నదా లేదా? ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి. వాళ్ళు ఒక్కనాడు చేస్తారేమో కానీ రోజు మీకు సేవ చేస్తున్నాం. మీ దగ్గరకు అందుబాటులో ఉండేటువంటి వాళ్ళు. అందువల్ల ఈ మాయ మాటలు చెప్పేటోళ్ళతో నమ్మద్దు. బీజేపీ వాళ్ళు ఇచ్చిండ్రు, ఇవ్వలేదని నేను ఎందుకంట? మున్నాళ్ళకి ఇచ్చింది. ఏమిచ్చిందంటే ఇలా లీటర్ పెట్రోల్ ను 100 రూపాయలు మాత్రం ఇచ్చారు. వాళ్ళు గెలిచిన 7 ఏళ్లలో 18 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం పెంచిండు నరేంద్ర మోడీ గారు. ఎందుకు కాదనాలి? వాస్తవమా కదా? ఇది ఉన్నమాట చెప్పుకోవాలి కదా. 7 ఏళ్లలో 18 సార్లు పెట్రోల్ డీజిల్ ధర మాత్రం పెంచిండు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర 300కెళ్ళి 1,000 రూపాయలు మాత్రం చేసిండు అక్క. మరి 1,000 చేసినందుకు కోటేద్దామా? పువ్వు గుర్తుకు 1,000 రూపాయలు చేసినందుకు కోటేస్తారా? ఆలోచించింది. ఈయంత బీడీలు చేసే వాళ్ళ చేతులకెళ్ళి చాట కూడా గుంజుకపోయింది. దాని మీద జిఎస్టీ పెట్టిండు. బీడీల ఆకు మీద జిఎస్టీ, బీడీల మీద జిఎస్టీ పెట్టే ఈయంత పని దొరకకుండా అవుతున్నది. ఒక్కటన్నా మంచి పని ఉండదా? 1 రూపాయని ఇస్తున్నారా? మనం ఆడవీళ్ళ పెళ్లికి 116 ఇస్తే 1 రూపాయి ఢిల్లీకి వెళ్ళి ఇస్తున్నారా వాళ్ళు? ఒక్క పైస లేదు వాళ్ళు. ఇలా 2016 రూపాయల పెన్షన్ ఇస్తే 20 రూపాయలు ఇస్తారు వాళ్ళు. ఉత్తర 20 రూపాయలు వాళ్ళే. మొత్తం పైసలు మన కేసీఆర్, మన కారు, మన టీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది. మరి మనం ఎటుండాలనో ఆలోచించాలి కదా. అందువల్ల ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. నేను ఎక్కువ విషయాల్లోకి పోను కానీ నేను ఒక్కటే మాటలు చెప్తున్నా. సంపత్ రెడ్డి నాకు సొంత తమ్ముని లాంటోడు. 24 గంటలు నాతో ఉండేటువంటి వ్యక్తి. అందువల్ల సంపత్ గెలిస్తే నేను గెలిచినట్టే అనుకుంటాను నేను. మరి మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు 30వ తారీఖు నాడు కారు గుర్తు ఓటేయండి. నేను మీ అందరికీ, నేను మీ గల్లీలోనే ఉంటా కనుక సంపత్తు నేను ఇద్దరం వాళ్ళం, కుడి భుజం ఎడమ భుజం లెక్క మీకు చేదోడు వాదోడుగా ఉంటాం. దీన్ని ఒక మోడల్ కాలనీగా, ఒక ఆదర్శవంతమైన కాలనీగా ఈ సిద్దిపేటను, ముఖ్యంగా మీ 4వ వార్డును నేను అభివృద్ధి చేస్తా. ఫైనల్ ఇంకోటి ఆలోచించండి అక్క. గా పందులు పోయినాయి అలేవా? ఎంత తిప్పలుండే మీకు ఈ ఏరియాలో యాదుకుందా? ఊరు పందులన్నీ ఇంటికే వచ్చినారా పోనా? ఇంట్లోకి వెళ్ళి బయటకు రావాలంటే పరిశ్రమ గుద్దు పందులు గుద్దుకొని ఎన్ని చేతులు తినాయి? ఎంతమంది బోర్ల బొక్కలు పడ్డారు? అది ఉరికేస్తే బోర్ల బొక్కల వల్లే సైకిల్ గుద్దలే, మోటార్ సైకిల్ గుద్దలే, కాలు చేతులు ఇరగలే. యాదుకుందా? వాటి వాసన ఎంత కమ్మగుంటుండే. యాదుకుందా వనకాలం? ఇప్పుడు పోయినాయా లేదా అక్క? మొన్న ఎక్కడో గిట్లే మాట్లాడితే గణేష్ నగర్ లో గిట్లే మాట్లాడినా మెల్లగో చెల్లెంటుంది. పందులు మా తీసినావు గానీ మరి ఇక కోతుల సంగతి ఏంది? ఇక ఏం చేయాలి? అడి చేసి ఇడి చేసి ఆ కామారెడ్డి కాడ కూడా కోతులు పట్టుకుంటాడు ఉంటే మా సంపత్కి అప్పచెప్పిన పట్టుకరా పోదా. కామారెడ్డికి పోయింది, కామారెడ్డికి పోయి సంపత్ రెడ్డి 1,000 రూపాయలకు కోతి పడుతా అంటే వాడిని మాట్లాడుకొచ్చింది. మాట్లాడుకొస్తే ఏంది? పట్టాలి, వాడికి బువ్వ పెట్టాలి, తీసుకుపోయి మళ్ళీ జంగల్ ఇడిచిపెట్టేస్తే కోతికి 1,000 మాట్లాడింది. మాట్లాడి ఇప్పుడు 1,400 కోతులు పట్టి జంగల్ ఇడిచిపెట్టొచ్చినాం. ఈ ఒక్క 100 150 ఏంది దొరకలేవు. ఇక వాటిని దొరకబట్టే పండు ఉన్నాడు మా సంపత్ రెడ్డి, ఆయనకు బరువు పెట్టిన. ఇక ఆయన 100 150 పోతే సిద్దిపేటలో కోతులు కమ్మి కాలే నిన్నయాలే. ఆల్మోస్ట్ 1,400 1,500 పోయినాయి. ఇంకొక 100 150 దక్కిన ఇక వాటిని వాళ్ళు దొరకలేవు, దొరకబడతాం. ఇక వాటిని కూడా ఈ కోతులు కూడా పట్టుకుపోయే పని చేస్తున్నాం. ఎంత ఇబ్బంది ఉండే కోతులకు జాలీలు పెట్టుకోలే మీరు? డబ్బా పట్టుకొని పోతే చేతులకెళ్ళి పట్టుకొని ఉరికినాయాలేవా? భయపడరా లేదా పిల్లలు? గది కూడా చూసినామా లేదా చెల్లె? నేనైతే ఈ విషయం భారత్ నగర్ పోయినా మొన్న 15 రోజుల కింద. పందులు తీసేసినాం, కోతులు పట్టుకపోయినామని నేను చెప్పగానే కిందికెళ్ళి చెల్లెలేసింది. అవి మంచిగా చేసినాం అని కుక్కల సంగతి ఏంది అన్నది? ఇదెక్కడికత్తరా అనుకున్నాయి. అయితే ఈ కుక్కల సంగతి అంటే ఒకటి ఉండే, వెనకడే సిద్దిపేటలో కుక్క పిల్లలు ఎక్కువైనాయి అంటే ఆ మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పినా వాళ్ళు సంపుడు పెట్టిరు వాటిని. కుక్కల్ని చంపితే
ఢిల్లీలో కూడా కేసు పెట్టింది. ఢిల్లీలో సిద్దిపేట కుక్కల్ని చంపారని ఢిల్లీలో కేసు పెట్టింది. ఇద్దరు నౌకరు పోయింది. ఇది ఎట్లా చేయాలరా బాబు, మరి కుక్కల్ని చంపద్దా? అవేమో మనుషుల్ని కొరకబట్టే, మనుషుల్ని చంపబట్టే. మరి ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే ఒక తవ్వ దొరికింది. ఏం తవ్వ? కుక్క పిల్లలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలి. అట్లా చేస్తే ఏమైతే అంటే పిల్లలు పుట్టాయి, రేపటి కుక్కలు పందులు పోయినట్టు కుక్కలు కూడా పోతాయని చెప్పారు. ఏం చేయాలని మళ్ళీ 70 లక్షలు పెట్టి కుక్కలకు ఆపరేషన్ చేయడానికి ఒక దవాఖాన కట్టించిన సిద్దిపేటలో. రెండు జీపులు కొన్నా, దానికి ఒక డాక్టర్ను పెట్టిన. జీపులు వస్తలేవా, తిరుగుతలేవా, వేసుకపోతున్నాయి ఎలా కుక్కల్ని? వస్తున్నాయి అమ్మా, వేసుకపోయిరా అంటే అన్ని ఒక్కసారి పోవు అంటే దానికో ఇబ్బంది ఉన్నది. రోజుకు 40 కుక్కలకు ఆపరేషన్ చేస్తాం. మరి ఇప్పుడు కుక్కలు ఆపరేషన్ చేసినాక తెల్లారు పంపరాదు. ఇప్పుడు మనకు ఆపరేషన్ చేసింది అనుకో, తెల్లారు పొమ్మంటారు డాక్టర్? మూడు వద్దులు ఉంచుకోవాలనే, మూడు వద్దులు ఉంచుకొని మరి మంచిగా అయినాక ఇంటికి తోలుతాం కదా. ఇప్పుడు ఆ కుక్కలకు కూడా 40 రూములు కట్టినా, రూమ్కు 4 కుక్కలు ఇస్తాం ఆపరేషన్ చేసినాక. 4 వేసి వాటికి అన్నం పెట్టాలి, బలానికి బి కాంప్లెక్స్ ఇంజక్షన్, సెప్టిక్ కాకుండా దానికో సూది, వాటికి రోజు ఇంత చికెన్ తో అన్నం పెట్టి మళ్ళా కుట్లిప్పి వాటిని 4 వద్దుల తర్వాత ఏడవటికొచ్చిన వాడు ఇడిచిపెట్టాలి. అన్ని ఒక రోజు కావు. ఇప్పుడు సిద్దిపేట మీద 4,000, 4,500 కుక్కలున్నాయి. రోజు 40 పోతున్నాయి. రోజు 40 పట్టకపోయి ఆపరేషన్ చేసి ఓ 6 నెలలు 7 నెలల వరకు అన్ని కుక్కలకు ఆపరేషన్ చేస్తాం. సో అప్పుడు ఏమైతే 2 నెలల వరకు సిద్దిపేటలో పందులు పోయినాయి, కోతులు పోయినాయి, ఇక కుక్క పిల్లలు కూడా లేకుండా చేస్తాం. దోమలు ఈగలు కూడా కూడగొట్టినాయి కదక్క. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ అయిపోతే మీ ఇంటి ముంగట మోరీలో బురద ఉండదు. మీకు బురద లేకుండా పోతే దోమలు కమ్మైతాయి, ఈగలు కమ్మైతాయి. ఏం తక్కువ ఆలోచించడం? చెట్టు గురించి, పుట్ట గురించి, దోమల గురించి, ఈగల గురించి, కుక్కల గురించి, పందుల గురించి, కోతల గురించి, మంచినీళ్ళ గురించి, కరెంటు గురించి, రోడ్డు గురించి, స్కూల్ గురించి, బడి గురించి, గుడి గురించి ఏది పట్టించుకోలే చెప్పుండక్క. ఇవన్నీ మీ కళ్ళ ముందు జరుగుతున్నాయా లేవా? మరి ఇంత సేవ చేసే మా సంపత్ రెడ్డిని, మన టీఆర్ఎస్ పార్టీని, మన కారు గుర్తును మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నా. మా నర్సింగ్లు మా టీహెచ్ఆర్ నగర్ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశారంటుండ, మాకు కూడా దోమలు పోవాలి కదా అంటుండు. సరే, మీరు అందరు సంపతాన్ని గెలిపింది మీకు కూడా చేపిస్తా. సో మిత్రులారా, ఏది ఏమైనా నాకైతే నమ్మకం ఉంది 4వ వార్డు కాబోయే కౌన్సిలర్ కవితా సంపత్ రెడ్డి గారు. రామోన్, సో ఫైనల్ గా జర 30 నాడు మాత్రం పోలింగ్ పోవాలక్క. రాజుగారి పాలు నీళ్ళ కథ చేయకుర్రి, ఎండగొడుతుంది ఏం పోతాను అనుకోకుర్రి. అందరు కూడా 30 నాడు పోయి, ఈసారి ఒత్తుడు కాదు బుద్ధుడు, ఒత్తుడు లేదు, బ్యాలెట్ పేపర్ ఇస్తారు. బ్యాలెట్ పేపర్ మీద కవితా సంపత్ రెడ్డి పేరుంటది, ఎదురుగా కారు గుర్తుంటది, ఆ కారు గుర్తు మీద స్వస్తిక్ ముద్ర ఇస్తారు వాళ్ళు. బరాబర్ కారు నడిమిట గుద్దాలి, పైకి కింది గుద్దితే అది చెల్లకుండా అవుతుంది. మరి అట్లా చేయకుండా మంచిగా ముద్ర వేసి మీరందరూ కవితమ్మను ఆశీర్వదించండి. 5 ఏండ్లు మీకు సేవ చేసి మీ రుణం తీర్చుకుంటామని మనవి చేస్తూ జై తెలంగాణ.